ఎక్కడ ఉన్నారని చెప్తారు. భూమిని ఆకాశంలో సర్వలోకము సృష్టించిన దీపాన్ని ఎంతో పరిపాలించిన గొప్పదేవ పోయిన సబ్బాల నుండి సబ్బాల వరకు కూడా మీ చదివి లెక్కలో ఉంచి మీ పాత్ర అనేది మమ్మల్ని నడిపించారు. ఇంతవరకు కూడా తండ్రి శాపస్తుల్లో మాకు ఉంది మంచిగా శాపస్తులు నడిపిన ప్రతి బిడ్డను కూడా పేరు వస్తుంది జీవించి ఆశీర్వదించండి. ఆయన పాత్ర గారు మాకు ఇప్పుడు బోధించిందిగా తండ్రి, ఆ పాఠాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయండి. ఇక్కడ ఫలవంచిన ప్రతి పేరు పేరు వస్తున్న జీవించి ఆశీర్వదిస్తారని దేశం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈరోజు పాట అందరూ చదివాను ఈరోజు చాలా మంచి పాట. అంటే ప్రతి వారం కూడా పాఠాలు బాగుంటున్నాయి కానీ క్లైమాక్స్ పాఠం కదా. ఈ 13 వారాలకి రాసినటువంటి గ్రంథకర్త మొత్తం ఈ 13 వారాల యొక్క క్లైమాక్స్ అంతా సారాంశం అంతా ఇవ్వడని ఈ యొక్క పాఠంలో ఇమిడ్చి రాశాడు. పూర్తిగా రాయలేదు, ఇమిడ్చి రాశాడండి. పూర్తిగా రాయాలంటే పుస్తకం కూడా చాలా అంత చక్కగా రాశాడు. పరిపూర్ణమైన వెనుగా అర్పించుకుని చేస్తూ పరిపూర్ణమైన బలిగా అర్పించుకుని చెప్తే ఎవరు పరిపూర్ణమైన ఏదైనా మనం జీవనానికి అర్పించుకున్నాం అనుకోండి, కొన్ని కాదు ఇష్టం ఉందా లేదా అనుకున్నాం కదా అని తీసుకొచ్చి ముఖ్యసరిగా జీవితం కానీ మనం దేవునికి ఏది ఆర్జించుకున్నా ఏది అడుగుతున్నా అది మాత్రం సంపూర్తిగా తెలిస్తే దేవుడు దానికి అర్థమీకారంగా తెలియాలనుకోండి దేవుడు దాన్ని అంగీకరించారు. ఇక్కడ ఎందుకు తీసుకువారు పరిపూర్ణంగా ఎందుకు చేశారు? ఈ లోకము నాది, ఈ ప్రపంచము నాది, ఈ సృష్టికర్తను నేను కనుక ఈ ప్రపంచానికి కావలసినటువంటి పరిపూర్ణతను నేను తీసుకురావాలి అని నన్ను తానే బలిగా అర్పించుకోలేను. మన మనకు ఎవరన్నా అర్పించుకున్నప్పుడు ఏం ప్రయోజనం కానీ ఎత్తు తీసుకున్న అర్పణలో చాలా ప్రయోజనం ఉంది. ప్రయోజనం ఒక్క అర్పణ చేత, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలను సంపూర్ణంగా తీర్చున్నారు. ఒక్క అర్పణ ఎన్నిసార్లు అర్పణ చేస్తామని మనం పుట్టినప్పటి నుంచి అర్పణ చేసుకుని వస్తానే ఉన్నాం. బర్త్డే అర్పిస్తే అని లేకపోతే చాలా చాలా రకాలైనటువంటి కానుకలు తీసుకొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం తీసుకుని వచ్చి సంరక్షించాలి కూడా. అయితే ఇక్కడ ఒక్క అర్పణ, ఆ అర్పణ ద్వారా సమస్తము కూడా శుద్ధీకరించబడి ఉన్నది అని చెప్తున్నారు. సిలువ యేసుక్రీస్తు సిలువ కదా, ఎందుకే చేస్తుని ఎందుకు సిలువ వేశారు అమ్మా? మన పాపం కూడా మరణించారు కానీ ఆయన ఎందుకు సిలువ వేశారు? ప్రజలు ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు? దేవుడిని చూసుకోలేకపోయారు ఒకటి. ఇంకా సిలువ అంటే ఆ కాలంలో ఇప్పుడు కూడా ఆ కాలంలో కానీ ఎవరు ఊహిస్తూ ఉండేవంటే అతడు చాలా రోజు లేక చందాలు అతనికి మించినటువంటి మరి అతని వ్యక్తి లేడు అనేటువంటి సాంప్రదాయం ద్వారా సాంప్రదాయం విధి కాదు, నిర్ణయం కాదు, పరిశుద్ధ లేఖనాలు కాదు, ఒక సాంప్రదాయం. అందుకని ఎంతకంటే దీని లేని శిక్ష పడలేదు. తిరుగు ఒకటే అందుకని సేవ చేశారు ఒకటి. రెండవది రోమీలు కూడా వారసత్వ చరిత్రలో కూడా ఇదే పదవి చేస్తూ ఉన్నారు. ఇతరులు ఏమైతే అనుకున్నారు స్థిరమైనటువంటి రోమీలు కూడా అదే అనుకున్నారు. మరి ఇతరులు ఏమనుకున్నారు?
వైద్యులు మానేయండి, రోగిలు మానేయండి. ఇస్రాయల్ ఎవరు కాకుండా ద్వితీయోపదేశ కాలం 21-23 చదవండి. ద్వితీయోపదేశ కాలం 21:23 యూదుల యొక్క చట్టం, యూదులు ఏమనుకున్నా దీనికి యేసుక్రీస్తు యొక్క తెలివిని గురించి 23 ద్వితీయోపదేశ కాలం 21:23 చదవండి. తర్వాత
ఏ కార్యక్రమంతో చూడండి, బబులోను చరిత్ర చూడండి, అదే ఇంగ్లాండ్ చరిత్ర చూడండి, హిందూ చరిత్ర చూడండి, ఏ చరిత్రను వెళ్ళండి, క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత. ఇది గొప్ప శక్తి కదా. హైందవులు ఉపయోగిస్తున్నారు యేసు క్రీస్తుని, హిందువులు ఉపయోగిస్తున్నారు, ముస్లింలు ఉపయోగిస్తున్నారు, మనం కూడా ఉపయోగిస్తున్నాం. కనుక క్రీస్తు శక్తి ఎవరికి వెళ్తాము? విసర్జించిన అయితే మనకేంటది? దేవుని శక్తి అంటే సువార్త. సిలువ క్రీస్తు యొక్క సువార్తను కల్పిస్తున్నది. ఆ సిలువ ద్వారానే మనకు రక్షణ కలుగుతున్నది అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నారు. కనుక సిలువ అనేటువంటి చాలా ఎందువలన బలి అర్పణను ఆశ్రయించబడను. బలు అర్పణ పాత్ర ఎందుకు కట్టించా? వస్తవి చెప్పే లేదో ప్రాయకృతము. ఇంకా ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్తున్నాను కదండి. రక్త ప్రోక్షణ చేయండి, పాపక్షమాపణ ఉన్నదా? మొదట్లో ఏం జరిగింది? మొదట్లో ఏం జరిగింది? ఇప్పుడు బైబిల్ చెప్తాను. కయ్యేలు ఏం చేశాడు? యోబేలు ఏం చేశాడు? కయ్యేలు ఏం తీసుకొచ్చాడు? అర్పించడానికి దేవుడికి ఏం తీసుకొచ్చాడు? కయ్యేలు. యోబేలు ఏం తీసుకొచ్చాడు? రక్తం. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. అర్పణను మనం ఎందుకు చేస్తున్నాము? దేవుడికి పూజ తీర్పిస్తానికని. ఈ విధముగా గొర్రెపిల్ల వస్తుంది, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వస్తున్నది, ఆ గొర్రెపిల్ల ద్వారా నాకు విమోచన కలుగుతున్నది. ఇదే మనకు ముంగుడు. అందుకని ఆ యొక్క రక్తము చెందించుకుంటామంటే పాప క్షమాపణ లేదు. కనుక యేసుక్రీస్తు వచ్చి ఈ యొక్క అర్పణను బలి అర్పణలో ఆయన చెల్లించడం అనేటువంటి జరిగి ఉన్నది. కనుక దేవుని యొక్క మహిమ ద్వారా ఈ యొక్క ప్రవచనం అనేటువంటి ఎప్పుడు కూడా మనకి జరుగుతూ ఉన్నది. వాగ్దానం నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానం. అందుకని భయ అర్పణను చెల్లించడానికి అవసరమైంది. ఎందుకు తెలుసుకు ముందు సమయది బడు అర్పిస్తూ ఉండేవారు. ఇంకా దీనికి ముందు చెప్తాను దీంట్లోనే కాకుండా ఈ అర్పణ అనేటువంటివి ప్రజలు చూపిస్తున్నది, సమర్పణ చూపిస్తున్నది, ఏడు చూపిస్తూ కూడా భవిష్యత్తులో ఈ విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చూపిస్తూ ఈ విధంగా మనకి వ్రాస్తూ ఉన్నాను. అనగా దేవుడు తనకున్న అది ఆస్తి పూర్వత కూడా ఈ నిబంధనలో ఉన్నది. నిబంధన చెప్పాలి కదా, నిబంధన చదువుతూ ఉన్నాను కదా. నిబంధన ఏమిటి? దేవుడికి మనకనే ఇది చేయగా నేను ఇచ్చాను. ఎప్పుడైతే నిబంధన మారుతున్నామో అర్పణలు వస్తున్నాం, అర్పణలు వస్తున్నాయి. ఇద్దరు రాజులు కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ, లేకపోతే సమూహాలు కానీ, ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు అందులో ఎవరు వీరినప్పటికీ ఆ యొక్క వీరినటువంటి దేశం కానీ, వ్యక్తులు కానీ, సమూహం కానీ దానికి అమూల్యము చెల్లించవలసినది. ఆ అమూల్యమైనది ఏ విధంగా చెల్లించాలి? రక్త ప్రోక్షణ ద్వారా చెల్లించాలి. అందుకని ఈ పాప క్షమాపణకు కానీ లేక అర్పణలకు కానీ యేసుక్రీస్తుని ముందు పెట్టుకుని ఈ క్షమాపణ అనేటువంటి రక్తాన్ని మనం తీసుకుని కోరుకుంటున్నాం. ఒక నిబంధన జరిగింది అబ్రహాముని దేవుడికి ఓ ఇది అభిప్రాయం వేయాలన్నా అర్పణ నిబంధన ఏమిటంటే అబ్రహం అన్నాడు రవయ్యా నువ్వు నాకు సంతానం ఇస్తానన్నాను వృద్ధాలయం వచ్చేసాను ఎవరు లేదు నాకు దోపత ఉన్నా ఆ దోపత పేరు ఏంటి ఇండియా డెలియాలి ఇక్కడ ఎవరు యూదుడు కాదు సిరియా వేసుకోం ఈతని నేను నా యొక్క కుమారుడిగా తెచ్చుకోనా అని దేవుడితో అబ్రహం మాట్లాడుతున్నాను దేవుడు ఏం చెప్పడానికి ముందా నీ సంతానం నేను చేస్తున్నాను కదా దేవుడు కోపం అబ్రహం నేను నీకు నిబంధన చేశాను ఏమిటి అంత మంది నేను నీ గర్భం ద్వారా రక్షిస్తాను ఆకాశం ఇస్తున్నాను ఇస్త్రీ నుంచి చేస్తాను కదా
నువ్వు నమ్మట్లేదా అని అక్కడ ఏం చేశాడంటే ఒక కొట్టేలు ఒక మేప కోతు కొన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అడ్డంగా నరికి ఆ జంతువును అడ్డంగా నరికి దానిని మధ్యలో ముండెమ్మ మధ్యలో ఇదేమో సగం భాగం అని ఇదేమో సగం భాగం అని ఈ మధ్యలో దాని ఇది అలా నుంచి నడుము భాగం ఇక్కడి నుంచి ఈ భాగం ఈ మధ్యలో దాని ఈ మధ్య దారిలో దేవుడు నడుస్తున్నా అబ్రహాం నేను వాగ్దానం చేశాను ఒకవేళ ఈ విధముగా కానీ వాస్తవాన్ని అడగకపోతే విజయవాడ శిక్ష వస్తున్నది నాకు వస్తుంది నీకు వస్తుంది నీకు వచ్చిందని రాలే నువ్వు నమ్ము అని చెప్పి ఆ ముండెమ యొక్క మధ్యలో దేవుడు నడుచుకుంటే వెళ్ళాను నడుచుకుంటే వెళ్ళి అప్పుడు చెప్పాను ఇది నేను వాగ్దానం చేస్తాను నిబంధన చేస్తున్నాను ఈ నిబంధన ప్రకారం ఏం చేస్తానని చెప్పాను దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ఇది నిబంధన అందుకని ఈ యొక్క నిబంధన అనేటువంటి అర్పణలతో వస్తున్నటువంటి విషయము అని మాట్లాడుతున్నాను ఇంకా మనకి అర్పణ దగ్గరికి వెళ్ళే నానా రకాలైనటువంటి మామూలు ఉన్నాయి నానా రకాల మామూలు ఉన్నాయి మొట్టమొదటి బైబిల్ చూపించే గోడ అంటే దాన్ని ఏమంటాడంటే సర్వాయ దాన్ని గోడ కాపు ఏంటంటే ఇది ఎప్పుడిస్తారు గుణాధికారం ఈ గుణాధికారం ఎవరు చేస్తారు ఇది గోడ కాపు ఎవరు చేస్తారు ప్రారంభ సేవలో పాత నిబంధనలో దేవీకారణ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క అర్పణ ఎవరు చేస్తారు లేవి ఎప్పుడు చేస్తారు ఉదయం సాయంకాల నైవేద్యములు ఉదయ సాయంకాల నైవేద్యం అని చెప్తున్నారు అందుకు ఉదయాన్ని సాయంకాలాన్ని రెండు సమయాల్లో ఈ యొక్క దేవి యాజకుడు వచ్చి ఆ యొక్క బలిని అర్పించవలసి ఉన్నది ఆ బలిని ఏ విధంగా అర్పించేవాడు ఆ మేకపోటు కానీ లేదా పొడిపోటీలు కానీ ఏదైనా తీసుకుని వచ్చి బలి సంపూర్ణంగా ఆహారం ప్రకటించేవాడు అందులో కొంత భాగం కాదు మొత్తం అంతా కూడా బలిపీఠం పెట్టి దాన్ని దేవుడికి హోమముగా లేక దేవుడికి అర్పణగా చూపిస్తూ ఉండేవారు ఆ యొక్క బలి అర్పణ గోవర్ధనంగా ఉంటారు మొత్తం అంతా కూడా ఆ యొక్క అగ్ని వచ్చి దహించి వేసి పరలోకి అగ్ని వచ్చి ఆ యొక్క అర్పించినటువంటి ఆ బలి పశువును సంపూర్తిగా అది ఆరగించేసి ఇది గోవర్ధనంగా ఉన్నారు ఇది ఎందుకు చేయించాలి మనం అప్పుడు ఎందుకు చేయించాలి మనం ఉదయం సాయంకాలం ఇప్పుడు మనం చేస్తా లేదు మార్నింగ్ ఇప్పుడు మనం అంతమంది అలా చేస్తా లేదు ఉదయ సాయంకాలు ఇది ఎవరు చేస్తారో తెలుసు మీకు ఇది ఎవరు చేస్తున్నాను ముస్లింస్ ఒక సమయం ఉంటుంది ఉదయాన్నే వాళ్ళు శుక్రవారం కట్టుకోండి శుక్రవారం కట్టుకోండి మిగిలిన రోజులు కూడా ఉదయము సాయంకాలం కూడా వాళ్ళు తప్పకుండా ఆ సమయానికి అల్లా చూస్తూ ఉంటారు అదే సమయాన్ని ఇక్కడే కాదు హైదరాబాదే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క మసీదుల్లో ఆ సమయాన్ని పాటించి ఉదయ సాయంకాల ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఉదయ సాయంకాల కాబట్టి చాలా అవసరము దేవాలయంలోనే కాదు మసీదుల్లోనే కాదు కుటుంబాలు కూడా చాలా అవసరమైతే గోవర్ధనం మొత్తం అంతా కూడా దగ్గరికి వేసేది రెండవది ధాన్యంతో ఉన్నటువంటి కింద ధాన్యం అంటే అవి మినుములు కావచ్చు ధాన్యం కావచ్చు వేరు వేరు రకాలు కావచ్చు అవన్నీ తీసుకుని వచ్చి అవి దేవుడిని సమర్పించింది అంటే అర్థం ఏంటంటే ప్రభువారు కృతజ్ఞతలు తెలుస్తున్నాము నీవు మమ్మల్ని ఆశీర్వదించాము మా పొలాన్ని ఆశీర్వదించాము లేకపోతే మా యొక్క పక్కన ఆశీర్వదించాము ఇది నువ్వు తీసుకోవాలి అనేటువంటి ఒక అర్పణ ఎవరికి దేవుడికి మొదటి ఎవరికి దేవుడికి ఈ యొక్క నిజలు ఎవరికి ఇస్తున్నాం దేవుడికి ఇస్తున్నాం మరింత పని సమాధానం టీ నీలో కానీ నీ కుటుంబంలో కానీ నీ సంఘంలో కానీ నీ సమాజంలో కానీ
ध्यान देश आफी स्वामी समस्या ఆలయంలో ప్రవేశించలేరు
అర్పణలు చెల్లించాలి. ఎందుకని? ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు మానవుడు. పరలోకంలో ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు మన వరకు విద్యావతి చేసిన ప్రలోభన ప్రధాన యాజకుడు ఎవరు? ఆయన ఇంకొక మాట చెప్పండి, ఏడు మానవుడు పరిశుద్ధ స్థలములో అతి పరిశ్రమంలో తీసేటువంటి యాజకుడు ప్రధాన యాజకుడు ఎవరు? మానవుడు. ఇప్పుడు ఏడు తీసుకెళ్ళారు గ్రంథాల చాలా చక్కగా రాశాను. ఆయన చెప్పింది నేను గుర్తుగా చెప్పలేదు, నాకు వస్తాయిగా చెప్తాను. ఆ యాజకుడు మానవుడే, ఈ ప్రధాన యాజకుడు మానవుడే. ఆ ఇతరుడు లేదు ఉన్నారా? బృహస్పతిగా లేదు. ఇప్పుడు పరలోకంలో చేసేటువంటి సేవ యేసు క్రీస్తు మన పక్షంలో చేస్తున్నారు. మన పక్షంలో చేస్తున్న యేసు క్రీస్తు ఏమని చెప్తాం? నేను చెప్తున్నాను, ప్రధాన యాత్రుడు ఆయన, యాత్రుడు ఆయనే. వీడు మానవుడు. ఆయన ఎవరంటే, ఆయన దైవ మానవుడు. దైవ మానవుడు, దైవ మానవుడుగా ఈ రెండు యొక్క కార్యక్రమాలు కూడా పరలోకంలో ఒకటే సృష్టికర్త, రెండు దైవ మానవుడు. ఇంకా మూడవది, ఈ యొక్క ప్రధాన యాజకుడు కానీ యాజకుడు కానీ ఏదైనా ఒక తీసుకుని వచ్చినప్పుడు వారికి వారు శుద్ధీకరింపబడాలి. కానీ ఏ సృష్టి శుద్ధీకరింపబడాలా? అప్పుడే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఎటువంటి కర్మశుభ కూడా లేదు. మనం అలా పోగొట్టబడ్డారు కానీ పాపం వచ్చింది, అవునా? అందుకని మూడవ కారణం. ఇంకా నాలుగవ కారణం ఏంటి? నాలుగవ కారణం ఏంటంటే, టీజే నువ్వు పాపం చేసావు కాబట్టి గొడవలు తీసుకొచ్చాను అని యాదవులు చెప్తున్నారు. భూలోక గుణాలను ఈ భూలోక గుణాలను తీసుకొచ్చినప్పుడు దాసు నాకు యాజకుడు, నేను పాపని తీసుకొచ్చినప్పుడు దాసు ఏమంటున్నాడు, ఈ పాపి ఈ గొర్రెను తీసుకొచ్చాడు, క్షమించే ప్రభువా అని గొర్రె పిల్ల గురించి చెప్తున్నాడు. కానీ నా హృదయంలో ఏమున్నదో దాసు తెలుసా? దాసు తెలుసా? కానీ నేను పాపం చేసినప్పుడు, ఏ చుట్టు దగ్గర వెళుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయం ఏమన్నదో ఎక్కువ. నీకు మీ పాయింట్ అర్థమవుతున్నాయి లేదు? చాలా డీప్ స్టడీ. అందుకన ఇప్పుడు నా హృదయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ యొక్క వైఖరి, మీ యొక్క తలపు, మీ యొక్క జీవితము యేసు చూస్తున్నాడు. కానీ యాజకుడు చూస్తున్నాడా? యాజకుడు తెలియదు, ఎందుకంటే ఇతను కూడా పాపే. కానీ యాజకుడు, అందుకని ఇటువంటి కారణాలు అనేకమైన కనిపిస్తూ ఉన్నవి. కనుక యేసు క్రీస్తు పరలోకంలో యాజకత్వమును, ప్రధాన యాజకత్వమును రెండు కూడా కలిపి ఆయన చేస్తూ మానవుడికి కావలసినటువంటి ఈ యొక్క శుద్ధీకరణను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆగ్రహంతో పాటు ఒక మాట చెప్పి చేస్తాను. ఈ గుడారంలో రెండు స్థలాలు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధం. అతి పరిశుద్ధంలో సంవత్సరం ఒకసారి ఏం జరిగింది? ఈ సంవత్సరం ఒకసారి ఎందుకు జరుగుతుంది? రోజు ఎక్కడ జరుగుతుంది? సంవత్సరం ఒకసారి ఇక్కడ జరుగుతుంది. ఎందుకని? రోజు అక్కడ జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జరుగుతుంది. ఎందుకని? రోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు చేసిన పాపభారం కూడా ఎక్కడికి ఉండేది? ఆ గుడారంలో ఉండేది, ఆ గుడారంలో ఉండేది. ఇప్పుడు ఆ గుడారంలో ఉన్నటువంటి పాపాలనే కనిపిస్తాన్ని అది కనిపిస్తాంలో యాజకుడు ప్రధాన యాజకుడు రెండు కార్యాలు చేస్తుండేవాడు. ఒకటి రెండు మేకపోతలు చేసుకుంటారు, రెండు మేకపోతలు. ఒక దాని పేరు రెండవ దాని పేరు రాలేదు, రాష్ట్రంలో నేను చేస్తున్నాను. రెండవది మోడకు దేవుని కొడుకు, దేవుని యొక్క ఆ యొక్క జంతువు. ఈ రెండింటినీ తీసుకువచ్చి ప్రధాన ఆ కార్యాలయం పెట్టి దేవుని యొక్క బలిలో ఉన్నటువంటి ఆ యొక్క లోడ్కు వచ్చింది. ఆ యొక్క గుణాలను సేవలో చేసిన సంవత్సరం అంతా చేసిన పాపాలని కూడా
ప్రధాన యాజకుడు యాజకుడేమో సంవత్సరం అంతా కట్టేస్తున్నాడు, ప్రధాన యాజకుడు ఉదాహరణ ఈ యొక్క అత్యపరిస్థితులు జరిగిన పాపాలను కూడా ఆయన అయితే ఇప్పుడు ఏ సూచిస్తూ అధిష్టానంలో ఉన్నాడు, అయితే పరిశుద్ధంలో కూడా వారి మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా చేసినప్పుడు ఎప్పుడైతే దేవుడు యొక్క దాన్ని వధించాడో ఇంకోటి కోరు కదా అదా దాన్ని ఏం చేసేవారు దాని మీద ఈ ప్రధాన యాజకుడు ఈ యొక్క పాపాలన్నీ కూడా దాన్ని ఎదురే పెట్టి రూపాయి దాన్ని ఎక్కడ తీసుకున్నా చెప్తే క్రూరంగా సమాజం దగ్గరగా ఉండేస్తారు క్రూరంగా తిప్పి పెట్టి ఎవరో లేకుండా ఆ యొక్క కేకో అదే అదాన అని చెప్పి ఆ మేక కోసం అక్కడ విడిచిపెట్టుకు వచ్చేవాడు. ఎవరు లేదు ఈ యొక్క భావాత్మకమైనటువంటి ఆ యొక్క మేకపోతున్నటువంటి స్థితిని పెట్టి గుర్తించారంటే ఇది జరగబోతున్నటువంటి వెయ్యేళ్ల పరిపాలన సూచన కావాలి. ఏడు చూపిస్తూ వచ్చిన తర్వాత ఏళ్ళ పరిపాలన జరుగుతుంది చూడండి, దాన్ని చూస్తుంది పాపాలన్నీ కూడా ఎలా విధమైన అదాదాయాలంటే పాపాలు లాడ్ చూడండి చేస్తుంది ఇది వదిలిపోకండి దీనికి త్యాగం దానికి త్యాగం లేదు అందుకని పాపాలన్నీ కూడా దారి చేసి పడకండి యేసు క్రీస్తు వచ్చే నీకు శిక్షణ చేస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చింతిస్తూ ఉండేవాడు. కనుక ఈ యొక్క యేసు క్రీస్తు సంపూర్ణముగా మళ్ళీ ఏర్పడి తీసుకుని దేవుని యొక్క సేవలో మనకి కావలసిన సహాయం ఆయన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు యాజకుడు ఏ విధంగా చేశాడో అటువంటి విజ్ఞాపన ఇప్పుడు వరకు చేస్తాడినా దర్శనంగా ఉన్నాడు అది అంతకాలం ఎంత వరకు ఏడు ఆత్మను చెల్లించకుండా మన ప్రార్థనలు వింటూ ఉంటాను. ప్రపంచానికి కృపకాలం ముగిసే వరకే ఉంటాడు, ప్రపంచానికి కృపకాలం ముగిసే వరకే ఉంటాడు. అది ముగిసిన తర్వాత తీర్పు లేదు, ఉత్తరవాది లేదు, మన పక్షంలో మాట్లాడేవాడు ఉండడు, దేవుని పక్షంలో విజ్ఞాపన చేసే వ్యక్తి ఉండడు. ఎప్పటి వరకు కృపకాలం ముగిసే వరకు. ఈ కృపకాలం ఎప్పుడు ముగుస్తుంది ఎవరికి తెలియదు, బైబిల్లో లేదు, మనకే తెలియదు, నాకు అర్థమే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అంతవరకే క్రీస్తు ఎక్కడుంటాడు, మన పక్షంలో ఉంటాడు. కృపకాలం దాసు నీకు ముగిసిపోయింది, బీడే నీకు ముగిసిపోయింది, మోషే నీకు ముగిసిపోయింది అంటే మనకి తెలియదు. ఆ కృపకాలం ముగిసే వరకే ఆయన ఉంటాడు. అది ముగిగా పూర్వమే మనం నేర్చుకోవాలి, మనం జాగ్రత్త పడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఈ పాపాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క మేకపోత మీద పెడుతున్నాడు దేవుడు. నీ మీద ఉంచుకుంటావా మేకపోత మీద పెడుతున్నాడు, ఇది మనం ఆలోచించాలి. దేవుడి వాక్యం దీవించడం రాత్రి ప్రార్థించే మహా గొప్ప పరిస్థితిలో పూజ ప్రభావ పాఠాన్ని వివరించి మాకు అర్థమయ్యేలాగ ప్రభావ భాషలో చెప్పి మేము అర్థం చేసుకొని పాఠం ప్రకారం జీవించడం సహాయం చేయాలి. మా పక్షాన మా పాపాల పక్షాన ఎప్పుడు తీసుకున్నారని మరి తెలుసుకుని ఎలా ఉంటుంది కృపకాలం ముగిచేంత వరకు మీరు రారని ఇప్పుడే పెద్దలు చెప్పేలా ప్రభావ కృపకాలం ముగిపోయి ముందు తండ్రి ఆ పాపాలను క్షమించుకొని మీ కుమారుల దగ్గరకు వచ్చి ఆ పాపాలను క్షమించబడి మీ కుమారులతో జీవించటప్పుడు మా సహాయం చేయమని ఈ యొక్క
విశ్రాంతి జీవులు మాపై మాకు ఇవ్వని చెప్పేసి శ్రీకృష్ణ బట్టి అది వచ్చినాం తండ్రి. గత 4 వారాలు నేను రాలేదు. మేము మా ఇంట్లో చాలా అపస్థం వచ్చింది. మా అందరి కొరకు మీ అందరూ ప్రార్థన చేశారు. పాట గారు చెప్పారు, సంఘంలో ఆయన ప్రకటన చేశారు, మీరందరూ కూడా ప్రార్థన చేశారు. చాలా థ్యాంక్స్. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎలా జరిగిందంటే మొట్టమొదటిగా నాకు కోవిడ్ వచ్చింది. రెండు కలిసింది నన్ను తీసుకుని వెళ్ళి మా అక్క న్యూ జూడ్ హాస్పిటల్ పెట్టాడు. పెట్టే 2 రోజుల క్రితం ఆయన చూపిస్తుంది. అది కోవిడ్ బాయ్. ఆయన వచ్చేసింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన రూపంలో నేను దగ్గర ఉంటున్నాను, ఆఫీస్లో ఉన్నాను. పాప నా భార్య ఒకటే ఉన్నది. ఎప్పుడు వంటలు ఇదే పక్కనే మేము వంటలు ఇంట్లో ఉంటాం. 4 రోజులు తిన్నప్పటికీ ఆమె కొట్టుకోండి. ఏదైనా ముగ్గురు నేను మేమిద్దరం నిజంగా ఉన్నాం. నా భార్య ఇంట్లో ఉన్నది. చాలా అవసరపడ్డాను. మీరు అందరూ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన దేవుడిని మమ్మల్ని ముగ్గురిని కూడా స్పష్టపరిచారు. అంతేకాకుండా ఆ యొక్క నా భార్య ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్రార్థనలే కాకుండా షేటర్ షేటర్ యొక్క కుటుంబం ఒక కుటుంబం చాలా అవసరం. గుడ్ సమర్థించాను. మేము పడిపోయి ఉంటే వచ్చి వాళ్ళు చాలా 10 రోజుల వరకు భోజనాలు కానీ అయ్యి కానీ కానీ నా భార్య కండి అందరూ కూడా చేశారు. మీ అందరి తరఫున లేకపోతే దేవుడు మా కుటుంబం తరఫున ఆశీర్వదించారు సార్. మీ అందరికీ ప్రార్థించినట్టు వందనాలు. శాఖ శాఖ యొక్క కుటుంబం మాకు చాలా సహాయం చేసిన సింకర్గా వారికి కూడా మా యొక్క హృదయపూర్వక అభివందనాలు చేస్తున్నారు. నేను మరలా తిరిగి కళ్యాణ్ కుటుంబం. Thank you.